ఓ బహుజన మన బతుకులు ఎప్పుడు మారాలే మనం ఎన్నడు చైతన్యం కావాలి మనం ఎన్నడు రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన మన అందరికి ఉంటే మన అందరి బతుకులు ఎప్పుడో మారాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి సంవత్సరాలు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కొట్లాడుతున్నారు రెండు రోజులు దీక్షలు చేస్తారు కానీ ఏం ఒరగట్లేదు మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేరో మన పెద్దలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక పెద్ద ఆయన పోయి ధర్నాలు రాస్తారోకాలు చేస్తే వందల కోట్లున్న బీసీ బిడ్డ మాత్రం ఒక్క రూపాయి సహాయం చేయడు వానికి అండో దండో వండి ఆర్థికంగానో ఇంకో జనబలాన్ని ఇస్తే వాడు ఇంకా పెద్ద ఉద్యమం చేసి రిజర్వేషన్లు సాధిస్తాడు కానీ వంద కోట్లున్న ఆయన అగ్ర కులాన్ని పెట్టుకొని ఆయన పైసల్ని ఆయన ఆయనకున్న అధికారాన్ని కాపాడుకుంటాడే తప్పగాని ఈ బహుజన బిడ్డలకు ఎన్నడికి రూపాయి సహాయం చేయడు కదా మనం అది ఆలోచన చేయాలి మరి నువ్వు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి వరకే కావచ్చు కానీ నువ్వు ముఖ్యమంత్రి కావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణలో కానీ నేటికి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలే ఆఖరి కోంటో లైరు బాపనో లైరు ఇక అగ్రకులాలు ఉన్న రెడ్డి లైరు అందరు అయ్యారు మనం మాత్రం కాలే ఆఖరి అంజే అనే దళిత బిడ్డ అయిన కానీ ఆయన ఎమ్మెడత తీసేసిరు ఒక గట్టు ఉంటుంది మన బతుకులు మరి ఎందుకు మేలుకోవట్లేవు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా మొన్న నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట దప్పుతుంది బహుజన నువ్వు మరి ఎప్పుడు మేలుకుంటావు ఎప్పుడు చైతన్యమవుతావు నువ్వు మేధావి అయితే జనాల్లో పోయి ఎప్పుడు చెప్తావు అని చెప్పి అర్థం అర్థం ఎప్పుడు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మనందరం ఆలోచన చేయాలి కదా మన మన తరాలు కాకుండా వచ్చే తరాలకన్నా యూజ్ అయ్యి యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా ఉపయోగపడేటట్టు ఉండాలి కదా మన పిల్లలకన్నా ఉపయోగపడాలి కదా ఈ రిజర్వేషన్లు ఇలా సాధించుకోకుంటే ఇక మనం ఎన్నడూ కూడా సాధించుకోలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇస్తున్న రిజర్వేషన్లే కదా మేనిఫెస్టోలో ఉన్న రిజర్వేషన్లే కదా ఇస్తున్న మనిషి బతికే ఉండు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండు కదా ఇలా హైకమాండ్ ఆయనే కదా రాహుల్ గాంధీ కదా ఆయన కూడా అన్నాడు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు కదా కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆరు నెలల్లో కులగణన చేసి జనగణన చేసి దాంట్లో కులగణన చేసి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారన్న ఆట వాస్తవ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా మరి బహుజన నువ్వు ఉన్నోనివైతే బయటికి రావైతే బయటికి పోయినోనికి ఏం సాయం చేయవైతే మరి ఎట్లా ఈ ఈ పరిష్కారం ఎట్లా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈ పరిష్కారం కావాలంటే ప్రతి ఎమ్మెల్యే బీసీ బిడ్డ ప్రతి వార్డ్ నెంబర్ కాంచి మంత్రి దాంకున్న ప్రతి బీసీ బిడ్డ జనాల్లోకి రావాలి బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పైసలు లేని సంఘాలకు పైసలున్న బీసీ బిడ్డలు డబ్బులు వాళ్ళకిచ్చి ఆగో ఈ వేదికల మీద మాట్లాడారని చెప్పి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా బహుజన మన ను నోటికాడి కూడుని గుంజుకొని తింటురు మరిగా మనం మారమా మారదావా మారవద్దా ఒక బీసీ బిడ్డకు వంద కోట్లో వెయ్యి కోట్లో ఉంటే ఆయన అప్పట్లప్పుడు వచ్చి ఎమ్మెల్యే అంటాడు దగ్గర పెట్టుకునే దగ్గర కులాన్ని అగ్రకులవాడు మాత్రం బీసీ బిడ్డని పెట్టుకుంటాడు అది యాదవ్ బిడ్డని ఎంట పెట్టుకుంటాడు ఎందుకంటే వీడు మోసం చేయడు మరి నువ్వు నువ్వు నీ అంటే అగ్రకులాన్ని పెట్టుకుంటావు నీకు మోసం చేయడా చేస్తూనే ఉండు కదా అయినా కూడా నీ ఆస్తులు కాపాడనుకోని కాపాడడం కోసం నీ కుటుంబాన్ని కాపాడడం కోసం నీ రాజ్యాధికారం అంటే నీకు వచ్చే పదవిని కాపాడడం కోసం నువ్వు అగ్రకులాన్ని పెట్టుకుంటావు అది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా మేలుకో మనం రాజ్యాధికారంలోకి రావాలంటే ఇకనైనా మన బతుకులు మారాలంటే మన ఓటును మనం వేసుకోవాలి మేధావులందరూ జనాల్లో వైగొ గిట్లా జరుగుతుందని చెప్పగలగాలి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మనం ఇంత శాతం ఉన్నాం కదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యాభై శాతం పైన ఉన్నాం మరి మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనం కాదా ఈ కోసం వాళ్ళ పార్టీలు వాళ్ళు సంతకం పెట్టుకొని వాళ్ళ రాజ్యాధికారంలో ఉన్నారు కనుక వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు ఉన్న శాతం ఎంత వాళ్ళు తెచ్చుకున్నారు రిజర్వేషన్ల శాతం ఎంత మరి మనం ఇంత శాతం ఉన్నా మనకు రిజర్వేషన్ లేదు జనరల్ స్థానంలో అగ్రకులాలు నిలబడి చట్టసభల్లో పోతురు మరి మన బీసీ బిడ్డ ఎక్కడ పోవాలి ఈ ఆలోచన చేయవ చేస్తారా చేయరా మేధావులారా దీనికోసం కొట్లాడాలి కదా మరి ఇంకెప్పుడు కొట్లాడదాం తరతరాలు ఆగిపోతున్నాయి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు మరి వారు పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం కావాలి ఎవరు కొట్లాడాలి బీసీలో రిజర్వేషన్లు ఎవరు తేవాలి ఇస్తున్న మేనిఫెస్టో ఉంది ఇస్తాన రిజర్వేషన్లు స్టార్ట్ రెడీగా ఉన్నాయి కానీ ఇద్దానికి మనిషి రెడీగా లేడు కదా మరి ఆయన దగ్గర పోయి కొట్టడాలి కదా నిరార దీక్షలొద్దు నిరార దీక్షలు చేస్తే మన బాడీ ఖరాబ్ అవుద్ది రేపు ఉద్యమాలకు సహకరించదు గట్టిగా తిందాం గట్టిగా చేద్దాం ఎవరైతే ఇస్తా చేస్తా అని చెప్పి ఇవ్వలేదో వాళ్ళ ఇంటిని ముట్టడి చేద్దాం గది లెక్క కానీ ఆడ కూర్చున్నాం ఈడ కూర్చున్నాం ఇవ్వద్దు లీడర్షిప్ కోసమో కరపత్రాల కోసమో విజిటింగ్ కార్డుల కోసమో కాదు తరతరాలకు ఉపయోగపడాలే రిజర్వేషన్లు మనని తరగతులనే గుర్తిస్తున్నారు వెనకబడిన తరగతులు కులాలుగా కాదు మన అందరం కలిసి ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మన అందరినీ ఎట్లా కులాలు విడదీస్తున్నాయంటే ఒక ఊర్లో ఎల్లయని మల్లయ్యని ఎట్లా విడదీస్తురంటే అరే మల్లయ్య నువ్వు సర్పంచ్గా పోటీ చేయ అంటాడు అగ్ర కులం వాడు ఎక్కువ చేస్తున్నాడు వాడిని నిలబెట్టొద్దురాబై అంటాడు మళ్ళీ ఎల్లయ్య కాడికి వస్తాడు ఎల్లయ్య అరే నువ్వే సర్పంచ్గా పోటీ చేయాలరా ఆ మల్లిగాడు ఎక్కువ చేస్తున్నాడు వాడిని నిలబెట్టొద్దురా అంటాడు వీడిడు కొట్టుకుంటాడు నాకు దొరే సాయం చేసిండు కదా ఆ అగ్రకులం వ్యక్తే నిలబడాలని చెప్పి ఇద్దరు కొట్లాడి ఆయనకి ఇస్తారు టికెట్ ఓ ఇట్లా పంచాయలు పెట్టి విడదీసి మన రాజ్యానికి మనకు మనకు రాకుండా ఏం శాతం లేని ఆయన వెళ్తుండు ఇకనైనా ఆలోచన చేయొద్దా ఇకనైనా ఆలోచన చేయొద్దా మనం పరిపాలించొద్దా మనం రాజ్యాధికారంలోకి రావద్దా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఆలోచన చేయకపోతే ఆలోచన చేయకపోతే రానున్న రోజుల్లో భూ కూడా దొరకదు పండించే కాడ మనమే ఉన్నాం ఈ దేశాన్ని కాపాడేకాడ మనమే ఉన్నాం ప్రతి దుక్కులో మనమే ఉన్నాం కానీ హయ్యర్ స్టేజ్లో ఒక కంపెనీని స్థాపించే కాడ కానీ కంపెనీలో సి ఎండి కాంచి సి పెద్ద హయ్యర్ పోస్టులో కానీ మనం ఉండట్లే ఎక్కడ ఉంటున్నాం అంటే చిన్న స్థాయి పోస్టులలో ఉంటున్నాం అధిక మంది మనం మనమే కష్టపడితే మనం కష్టపడితేనే ఆ కంపెనీలు నడుస్తున్నాయి కూడా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా చట్టసభలలో చట్ట సభలను నిర్మించే కాడ మనమే ఉంటాం ఆ బెంచ్లు తయారు చేసే కాడనే ఉంటాం వేసే కాడ మనమే ఉంటాం ఛాయలు అందించడ మనమే ఉంటాం కానీ ఆ చైర్లో కూర్చునే కాడ మనం ఎందుకు లేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా నాకే ఇంత బాధ కలుగుతుంది ఈ చిన్న ఏజ్లో మరి పెద్ద పెద్దోళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కదా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేరు ఒక ఆయన వంద కోట్లు సంపాదించుకుని సరిపోతుందా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటారు రాజ్యాధికారంలోకి వచ్చి మనం అవినీతి చేయట్లేం ఎవరి నాగం చేయట్లేం ఎవరిని ముంచట్లేం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మరి ఎటుపోతే పోద్ది ఎందుకు ఆగమవుతున్నావు అగ్రకులాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఉన్న బీసీ మిత్రులందరికీ తెలియజేస్తున్నా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అందరు బీసీ మిత్రులకి తెలియజేస్తున్నా నా జిల్లాలో బీసీ మిత్రులందరికీ తెలియజేస్తున్నా బహుజన బిడ్డలారా ఇక మేలుకుందాం మేలుకుందాం బహుజనులందరం ఒకటి ఒకటిగా ఉందాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఓ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలారా మీరందరూ ఆలోచన చేసి జర బీసీ బిడ్డలకు జర సహాయం చేయండి ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ కూడా మీకు వర్గీకరణ అయిపోయింది ఎస్సీలకు మీరందరూ కూడా మంచి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఎంతో అంతో కానీ మరి బీసీలకు మాత్రం ఎక్కడ సంక్షేమ ఫలాలు అందట్లేదు మాకు రిజర్వేషన్ లేక మేము మా కులాలు ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలియక మాకు తెలవక మా కులాలు ఎన్ని ఉన్నాయి మాకు మా జనాభా లెక్కలు ఎన్ని ఉన్నాయి మా కథ ఎంత మా కార్యక్రమం ఎంత ఏం తెలవక మాకు సంక్షేమ పథకాలు అందట్లేవు ఈ ఫలాలన్నీ కూడా మళ్ళా వాళ్ళే కొట్టుకోబోతురు బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లట ఎంత జనా బామ్మ చాక్లెట్ కొనుక్కుందానికి కూడా సరిపోవు చాక్లెట్ తల ఒక చాక్లెట్ మంచి చాక్లెట్ కొనుక్కునే సరిపోవా మరి ఇది ఆలోచన చేయొద్దా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా ఆగం కావద్దు ఆగం కావద్దు ఎవరి మాటలు వినొద్దు అగ్రకులాల కులాల మాటలు అసలేనొద్దు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మన రిజర్వేషన్ల కోసం మనం కొట్టడవలసిన అవసరం ఉంది ఎవరైతే బీసీ బిడ్డలు కొద్దిగా ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలి నా ఫోన్ పే నెంబర్ ఇందులో పెడుతున్నా నాకే సాయం చేస్తారా లేకుండా ఆర్ కన్నా సాయం చేయదు దయచేసి ఆర్ కృష్ణ ఉన్న సంఘంలో అందరికీ వాళ్ళకైనా సాయం చేయడు వాళ్ళన సభలు ఏర్పాటు చేస్తారు మన అందరం గిదే నినాదం మీద కొట్లాడాలి స్థానిక సంస్థలలో జనరల్ స్థానంలో అన్ని జనరల్ స్థానంలో బీసీ బిడ్డలు ఇంతో చదువుకున్న వ్యక్తులు ఆ గ్రామంలో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తులే పోటీ చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా వార్డ్ నెంబర్ కాంచి మొదలు పెడితే జెడ్పీటీసీ దాకా మున్సిపాలిటీలో కౌన్సిలర్ దాకా కానీ అందరం మనం పోటీ చేయాలి స్థానంలో అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా చదువుకున్న ఒక బీసీ బిడ్డ జనరల్ స్థానంలో పోటీ చేయాలి గెలిచే అంత చేయాలి గెలవకుండా గెలిచే అంత చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియస్తున్నా ఎందుకు అక్కడ ఉన్నాయన్నీ కూడా బీసీపీడ లోట్లే వాళ్ళందరూ కూడా వేస్తారు ఇప్పుడు దాదాపుగా చైతన్యం వైరు ఒక వేదిక మీదకి వస్తుర్రు వస్తారు కూడా త్వరలో మీరు అందరు కూడా సహాయం చేయాలి వాళ్ళందరికీ ఎవరైతే ఉద్యమిస్తురో వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియస్తున్నా ఇప్పుడు ఏ మీరైతే దయచేసి చెప్తున్నా పెద్ద నాయకులారా బీసీ నాయకులారా నేను చెప్తున్నా నిరార దీక్షలు ఈ ఆహారం పనిచేస్తున్నాడు ఇట్లా చేయకండి దయచేసి నేను చెప్తున్నా గట్టిగా తిందాం గట్టిగా తిందాం కొట్లాడుదాం గట్టిగా తిందాం కొట్లాడదాం మావి మేము ఎంత శాతమో మాకంత శాతం చట్టసభలో రాజ్యాధికారం కోసం మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియాలి ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు కలిసి ముప్పై ఒక్క శాతం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మనకు అసలు ఏం లేవు రిజర్వేషన్ లేవు గనక మరి మనం కూడా ఒక ముప్పై నలభై స్థానాలు ఉంటే వాళ్ళు మనం కలిస్తే ముఖ్యమంత్రి మనమే ఆర్థిక మంత్రి మనమే హోంమంత్రి మనమే ఉప ముఖ్యమంత్రి మనమే అన్ని మనమే అవుతాయని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తుర్రు మరి మనం చేయొద్దా మనం బీసీ బిడ్డలో మనం చేద్దాం మనల్ని ముంచుతురు కదా ఇట్లా అవుతారని చెప్పి ఇప్పటికైనా ఆలోచన చేద్దాం ఆలోచన చేసి ముందు గలుద్దాం మన అభివృద్ధి కోసం మనం పాటుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇంకా చాలా ఉంది మాట్లాడేది ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను దయచేసి దయచేసి బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం రోజు స్టేటస్లన్నీ మీరు అయ్యే పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ